హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు పాలకూరతో గుడ్డు వేసి ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి తొందరగా అవుతుంది రెసిపీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది చపాతీలోకి అన్నంలోకి అన్నం పప్పులో సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ముందుగా అయితే ఒక ఐదు కట్టలు మీడియం సైజ్ పాలకూర తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని నీటు కడిగి నీళ్ళన్నీ పోయే వరకు ఒక రంధ్రాల గిన్నెకేసి పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడైన తర్వాత ఈ ఆయిల్లోకి మనం కట్ కట్ చేసి నీటుగా కడిగి పెట్టుకున్న పాలకూర వేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పాలకూర ఉడికే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఇలా కలుపుకొని కొద్దిగా మగ్గే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి మొత్తం ఇలా కలుపుకొని వదిలేయండి ఇలా ఉడుకుతుంది అనంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి కొన్ని నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఇలా ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి పెద్ద సైజు ఆనియన్ తీసుకొని రెండు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పాలకూరలో వేసుకోవాలండి వేసుకొని ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే పాలకూరలో ఉంటుంది ఉప్పు కొద్దిగానే వేసుకోండి అంటే హాఫ్ టీ స్పూన్కి ఇంకా తక్కువ వేసానండి ఉడికితే కొద్దిగా అయిపోతుంది కాబట్టి పాలకూర ముందే వేసుకోకూడదు కొంచెం మగ్గిన తర్వాత చూసి వేసుకోవాలండి పాలకూరలో ఉప్పు ఉప్పు అయితే ఉంటుంది పాలకూరలో అందుకే చూసి వేసుకోవాలి లేకుంటే ఎక్కువ అయిపోతుంది హాఫ్ టీ స్పూన్కి తక్కువనే వేసానండి గుడ్డు వేస్తాం కాబట్టి ఆ ఉప్పుకి ఆ గుడ్డు మొత్తం సరిపోతుంది ఇలా కాసేపు ఉడికిన తర్వాత ఉల్లిపాయలు ఉప్పు వేసి ఇలా ఉడికిన తర్వాత కా కొద్దిసేపు మగ్గనివ్వాలండి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత కొన్ని నీళ్ళు ఉన్నాయనగా మనం గుడ్డు పగల కొట్టి వేసుకోవాలి నేనైతే ఇందులోకి మూడు గుడ్లు వేసుకున్నాను ఈ పాలకూరలోకి వేసి మొత్తం ఒకసారి అలా కలిపి వదిలేయాలి ఎక్కువ కలుపుకోకూడదండి ఎందుకంటే గుడ్డు మొత్తం అయిపోతుంది అందుకే ఎక్కువ కలపకూడదు ఒక్కసారి అలా కలిపేసి వదిలేయాలి లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి అలా కలుపుకున్న తర్వాత గుడ్డు మొత్తం ఒక టీ స్పూన్ కారం పొడి వేసాను నేను వేసి మొత్తం ఇలా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిస్తే ఎంతో రుచికరమైన పాలక్ గుడ్డు కూర అయితే రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రోటీలకు కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్